కాసాని జ్ఞానేశ్వర్ తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరు తెలియని ఉండరు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి పలు పదవుల్లో పనిచేశారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ఇటీవలే టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు టీడీపీలో కొన్నాళ్లున్నాక మన పార్టీని ఏర్పాటు చేశారు తరువాత కాంగ్రెస్ లో చేరారు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా వ్యవహరించారు ఇక ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంతో విభేదించిన కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు అంతేకాదు తెలంగాణలో గతంలో ధనవంతులైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా నిలిచారు కాసాని జ్ఞానేశ్వర్ ఈ నేపథ్యంలో కాసాని జ్ఞానేశ్వర్ నేపథ్యమేంటి ఆస్తులు ఎన్ని అనే అంశాలను తెలుసుకుందాం కాసాని జ్ఞానేశ్వర్ పంతొమ్మిది వందల నాలుగు ఆగస్టు పంతొమ్మిదిన బాజ్పల్లిలో పుట్టారు పూర్తి పేరు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తల్లిదండ్రులు శ్రీరాములు కౌసల్య కాసాని జ్ఞానేశ్వర్ ది వ్యవసాయ వ్యాపార కుటుంబం ఆయన తల్లి కౌశల్య ముదిరాజ్ రెండు వేల ఏడు నుండి రెండు వేల పన్నెండు వరకు బాజ్పల్లి సర్పంచ్ గా సేవలందించారు ఇక కాసాని జ్ఞానేశ్వర్ ఇరవై ఒక్కేళ్లకి రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏపీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు దాదాపు పన్నెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చేశారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కోశాధికారిగా చేశారు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరారు రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఆరు వరకు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు రెండు వేల ఏడులో టీడీపీ నుండి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలిచారు అయితే ఆ ఎన్నిక రాష్ట్రంలో సంచలనాన్ని సృష్టించింది ఆ ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి టీడీపీ ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ అధికార పక్షంగా ఉంది అయితే అనూహ్యంగా టీడీపీ మద్దతున్న కాసాని జ్ఞానేశ్వర్ ఆ ఎన్నికల్లో గెలిచారు అందుకు కారణమైన అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ విప్ ని ధిక్కరించి కాసాని జ్ఞానేశ్వర్ కి ఓటు వేయడం సంచలనమైంది వారిలో ఎస్ బాపురావు నారాయణరావు పటేల్ ఎస్ సంతోష్ రెడ్డి జి ముకుందరెడ్డి కాశీపేట లింగయ్య జగ్గారెడ్డి శ్రీనివాసరావు సత్యనారాయణ రెడ్డి శారదారాణి తదితరులు ఉన్నారు పార్టీ ని ధిక్కరించినందుకు ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టీఆర్ఎస్ పార్టీ అప్పటి స్పీకర్ సురేష్ రెడ్డికి ఫిర్యాదు చేసింది ఆ ఎన్నికల్లో పార్టీ ని ధిక్కరించిన వారిపై మూడేళ్లు అనర్హత వేటు వేయాలని సభాపతి నిర్ణయించారు అయితే వారిపై అనర్హత వేటు పడే ఒక్కరోజు ముందు వీరంతా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు అప్పట్లో కాసాని జ్ఞానేశ్వర్ ను ఎమ్మెల్సీగా చేసేందుకు ఏడుగురు ఎమ్మెల్యేలు తమ పదవులను వదులుకోవాల్సి రావడం చర్చనీయాంశమైంది ఆ ఏడాది అప్పటి సీనియర్ నేత టీడీపీ ముఖ్యనేత మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్తో కాసాని జ్ఞానేశ్వర్ కు విభేదాలు వచ్చాయి దీంతో కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీని విడారు సొంతంగా బీసీల ఐక్యత నినాదంగా మన పార్టీ పేరుతో ప్రత్యేక పార్టీని స్థాపించారు తెలుగు రాష్ట్రాల్లోని తొంభై మూడు బీసీ కుల ఐక్యవేదిక డిమాండ్ల సాధన లక్ష్యంగా ఈ పార్టీ ఏర్పాటైంది ఆ టైంలోనే టీడీపీ బీసీ గర్జన సభ నిర్వహించింది అంతేకాకుండా అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కార్ ఉమ్మడి ఏపీలో కోస్టల్ కారిడార్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది దీంతో తీర ప్రాంతాల్లో ఉండే ఎనభై లక్షల మంది మత్స్యకారులు తీర ప్రాంతాల్లో ఉన్న ఇతర బీసీ వర్గాలకు చెందిన వారి జీవనోపాధికి అవుతుందన్న ఉద్దేశంతో ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది మన పార్టీ ఇక తొమ్మిది ఎన్నికల్లో తొలిసారిగా చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ కూడా ఎన్నికల బరిలో నిలిచింది దీంతో మన పార్టీ ప్రజారాజ్యం పార్టీ కలిసి పోటీ చేశాయి మన పార్టీ ఒక్క ఎంపీ సీటు నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రజారాజ్యం పార్టీతో ఒప్పందం చేసుకుంది ఆ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేశారు అప్పటి కేంద్ర మంత్రి కాంగ్రెస్ నేత దివంగత జైపాల్ రెడ్డిపై పోటీ చేసిన కాసాని జ్ఞానేశ్వర్ కు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఓట్లు వచ్చాయి ఆ ఎన్నికల్లో జయపాల్ రెడ్డి నాలుగు లక్షల ఇరవై వేల ఎనిమిది వందల ఏడు ఓట్లు సాధించారు రెండో స్థానంలో అప్పటి టీడీపీ అభ్యర్థి జితేందర్ రెడ్డికి నాలుగు లక్షల రెండు వేల రెండు వందల ఐదు ఓట్లు బీజేపీ అభ్యర్థి బద్దం బాల్రెడ్డికి ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల ఒక్క ఓట్లు వచ్చాయి ఈ ఎన్నికల్లో పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు ఓట్ల మెజార్టీతో గెలిచారు జైపాల్ రెడ్డి అదే ఏడాది కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నుండి కూడా పోటీ చేశారు కాసాని జ్ఞానేశ్వర్ ఆ ఎన్నికల్లో ఇరవై మూడు నాలుగు వందల ముప్పై ఓట్లు సాధించారు అయితే ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పద్దెనిమిది సీట్లు సాధించగా మనా పార్టీ ఒక స్థానం కూడా గెలవలేకపోయింది ఇక్కడే మరో అంశం ఏంటంటే టీడీపీలో ఉన్న సీనియర్ నేత దేవేందర్ గౌడ్తో విభేదించి టిడిపి నుండి బయటకు వచ్చారు కాసాని జ్ఞానేశ్వర్ అయితే ప్రజారాజ్యం పార్టీతో మన పార్టీ పొత్తు పెట్టుకున్న టైంలో ప్రజారాజ్యం పార్టీ ఉపాధ్యక్షుడిగా దేవేందర్ గౌడ్ ఉన్నారు ఇక రెండు ఎన్నికల తరువాత కాంగ్రెస్ లో చేరారు కాసాని జ్ఞానేశ్వర్ రెండు వేల పదిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో కూటమి తరపున సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుకు డెబ్బై తొమ్మిది వేల ఓట్లు రాగా కాసాని జ్ఞానేశ్వర్ కు ముప్పై మూడు వేల పైచిల్ ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి బాడేపల్లి సతీష్ కి పదకొండు వేల ఓట్లు వచ్చాయి టిఆర్ఎస్ అభ్యర్థి టి పద్మారావు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆ తరువాత టీడీపీలో చేరారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీలో చేరడం కూడా రాజకీయాల్లో చర్చకు కారణమైంది భారీ ఎత్తున పార్టీ శ్రేణులు టీడీపీ కార్యాలయానికి వచ్చారు తాను కొన్ని నెలల్లోనే టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తానని తన ప్రసంగంలో పేర్కొన్నారు కాసాని జ్ఞానేశ్వర్ బీసీలకు పెద్దపీట వేయడంతో పాటు తాను జిల్లా పరిషత్ కు ఎన్నికయ్యేందుకు టీడీపీయే కారణమని వెనుకబడిన వర్గాలకు టీడీపీ చాలా ప్రాధాన్యమిచ్చిందని కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు అదే టైంలో చేశారు అయితే తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో కాసాని జ్ఞానేశ్వర్ పార్టీని వీడారు లో చేరారు ఆయన టీఆర్ఎస్ లో చేరిన సమయంలో కేసీఆర్ మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ లాంటి గొప్ప వ్యక్తి పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆయనకు కల్పించి గౌరవిస్తామని చెప్పారు రానున్న కాలంలో టీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ కి ఎలాంటి పదవి ఇస్తుందో చూడాలి ఇక కాసాని జ్ఞానేశ్వర్ కుటుంబం ఆస్తుల విషయానికి వస్తే కాసాని జ్ఞానేశ్వర్ భార్య పేరు చంద్రకళ కాసాని జ్ఞానేశ్వర్ కుమారుడు కాసాని వీరేష్ కూడా గతంలో టీడీపీ జాతీయ కార్యదర్శిగా చేశారు కోడలు కాసాని శిరీష నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేట్ రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు కాసాని జ్ఞానేశ్వర్ ఆస్తుల రెండు పేల తొమ్మిది ఎన్నికల అఫిడవిట్ ప్రకారం తన పేరుతో తన భార్య చంద్రకళ పేరుతో పాటు నలుగురు డిపెండెంట్లు రాజేశ్వరి మాధవి శిల్ప సాయి రాజేంద్ర ప్రసాద్ల పేర్లతో పలు ఆస్తులున్నాయి మొత్తం ఐదుగురి పేర్లతో ఉన్న నగదు నిల్వలు బ్యాంక్ డిపాజిట్లు బంగారు ఆభరణాల విలువ దాదాపు రెండున్నర కోట్ల వరకు ఉన్నాయి అందులో కంపెనీల షేర్లు కూడా ఉన్నాయి స్థిరాస్తుల విషయానికి వస్తే శివారెడ్డిపల్లి కోట్లపల్లి గాజుల రామారం షేర్లింగంపల్లి మదినాగుడ రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ జ్ఞానేశ్వర్ కాసాని చంద్రకళతో పాటు కాసాని శిల్ప కాసాని సాయి రాజేంద్ర ప్రసాద్లను డిపెండెంట్ గా చూపారు ఆ అఫిడవిట్ ప్రకారం చరాస్తులు వాహనాలు బంగారు ఆభరణాలు కంపెనీల్లో వాటాలు బాండ్లు పాలసీలు తదితరాల విలువ దాదాపు రెండున్నర కోట్లుగా చూపారు స్థిరాస్తుల విషయానికి వస్తే కాసాని జ్ఞానేశ్వర్ పేరుతో ఎనభై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల విలువైన స్థిరాస్తులు చంద్రికల పేరుతో ముప్పై రెండు కోట్ల విలువైన స్థిరాస్తులు డిపెండెంట్ల పేర్లపై నాలుగు కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి అందులో వారసత్వంగా వచ్చిన ఆస్తులే ఎక్కువగా ఉన్నట్లు చూపగా తాను కొనుగోలు చేసిన ఆస్తుల విలువను కోట్లుగా చూపారు ఏడీఆర్ సైట్లో పేర్కొన్న ప్రకారం కాసాని జ్ఞానేశ్వర్ ఆస్తులు మొత్తం నూట ముప్పై ఒక్క కోట్లు అందులో వ్యవసాయ భూమి విలువ దాదాపు వంద కోట్లు ఉంది కమర్షియల్ బిల్డింగ్ల విలువ దాదాపు పద్నాలుగు కోట్లుండగా రెసిడెన్షియల్ బిల్డింగ్ల విలువ పద్నాలుగు కోట్లుంది కాసాని జ్ఞానేశ్వర్ తో పాటు ఆయన కుటుంబానికి పలు కంపెనీలు ఉన్నాయి కేజీఎం బయోటెక్ లిమిటెడ్ ఆక్షయణి హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కాసాని కన్స్ట్రక్షన్స్ ఇంప్రెసివ్ హోటల్స్ కాసాని హోటల్స్ రిసార్ట్స్ సాఫ్ట్వేర్ కంపెనీ ఫార్ ఎవర్ ఈవెంట్స్ కేజీ హాస్పిటల్స్ ఇలా పలు కంపెనీలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి పలు కంపెనీలను ఏర్పాటు చేశారు కాసాని జ్ఞానేశ్వర్ చేస్తున్న సామాజిక పేదల గాను విద్యార్థులకు సంక్షేమ హాస్టల్ నిర్వహిస్తున్నారు ఆయన కుమారుడు కాసాని వీరేష్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ముదిరాజ్ వర్గాన్ని బీసీ నుండి బీసీఏకి మార్చేలా జీవో ఫిఫ్టీన్ని తెప్పించారు ఆ జీవోపై కొందరు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు అందుకు కాసాని జ్ఞానేశ్వర్ న్యాయపోరాటం చేశారు తన పేరుతో ఉన్న హాస్టళ్ల కోసం రెండు వేల మూడులోనే దాదాపు మూడు కోట్ల రూపాయలు వెచ్చించి మూడు అంతస్తుల భవనాన్ని ఏర్పాటు చేయించారు పోటీ పరీక్షల కోసం ఉన్నత విద్య కోసం వచ్చే పేద బీసీలు ముదిరాజ్ వర్గానికి చెందిన విద్యార్థులకు ఇందులో ఆశ్రయం కల్పిస్తున్నారు కులాలతో బీసీ కులాల ఐక్యవేదికను ఏర్పాటు చేశారు రెండు వేల మూడులో సికింద్రాబాద్ మైదానంలో పన్నెండు లక్షల మందితో ముదిరాజ్ ప్రభంజన సభను నిర్వహించారు అప్పట్లో ఈ సభ దేశవ్యాప్తంగా రాజకీయ నేతలను ఆకర్షించింది ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా వ్యవహరించారు ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపకులైన కృష్ణస్వామి ముదిరాజ్ రచించిన విక్టోరియల్ హైదరాబాద్ పుస్తక ప్రచురణకు అప్పట్లో పలు అడ్డంకులు ఎదురయ్యాయి అయితే కాసాని జ్ఞానేశ్వర్ చొరవతో చైనా నుండి ప్రింట్ పేపర్ను తెప్పించి సొంతంగా కొన్ని పుస్తకాలను ముద్రించేలా చొరవ తీసుకున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి కూడా సేవలందించారు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ కి కూడా అధ్యక్షుడిగా చేశారు ఆల్ ఇండియా అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ కి ట్రెజరర్గా గా ఉన్నారు నుండి ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు మరికొన్ని విషయాలకు వస్తే కాసాని జ్ఞానేశ్వర్ తల్లి కాసాని కౌశల్య గారు గత జనవరిలో వయోభారంతో వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు టిడిపి అధినేతతో పాటు పలువురు కాసాని జ్ఞానేశ్వర్ ను పరామర్శించారు గతంలో ఓ ఇంటర్వ్యూలో కాసాని జ్ఞానేశ్వర్ చాలా భూములు కబ్జాలు చేశారనే ఆరోపణలున్నాయి అనే ప్రశ్నకు సమాధానమిస్తూ అవన్నీ అవాస్తవాలని గిట్టని వారు చేస్తున్న ప్రచారమని చెప్పారు తాను ఎవరిని మోసం చేయలేదని తమ వ్యాపారాలు తమకు ఉన్నాయని బీసీలను ముద్రాజ్లను అన్ని రకాలుగా అభివృద్దిలో భాగస్వాములను చేయడం చేయుతను అందించడమే లక్ష్యమని చెప్పారు ఇవి కాసాని జ్ఞానేశ్వర్కి సంబంధించిన అంశాలు